49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం జవరియ గారు. నమస్తే సిరి గారు. సో ఎన్ని రోజులు మనం కేవలం జొమాటో అంటే మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో అది ఫుడ్ పరంగా కావచ్చు, షాపింగ్ పరంగా కావచ్చు, మన ఇంటికి వస్తుంది అనుకున్నాను. కానీ రీసెంట్ గా నేను న్యూస్ పేపర్ లో చదివాను ఫ్యూయల్ ని కూడా డెలివరీ చేస్తూ ఉన్నారంట. సో దీన్ని కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అని చదివాను. మరి ఎలాగో మీరు ఎన్నో బిజినెస్ ఐడియా గురించి చెప్తారు, మరి దీని గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మా కోసం ఒకసారి క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా మా అందరి కోసం. ఫ్యూయల్ బడ్డీ అనే కంపెనీ ఫ్యూయల్ ఆన్ డిమాండ్ డెలివరీ అని ఇస్తుంది సిరి గారు. తర్వాత వచ్చేసి ఫ్యూ అంటే పెట్రోల్ స్టేషన్ స్థాపించాలన్నా, తర్వాత వచ్చేసి మనకు ఏదైనా కూడా పెట్రోల్కి సంబంధించిందంటే కోట్లల్లో ఉండాలి మనకు పెట్టుబడి అనుకుంటాం మనం కదా. పెట్రోల్ పంప్ పెట్టాలంటే ల్యాండ్ కావాలి, ఎన్నో పర్మిషన్స్ కావాలి, అవన్నీ అనుకుంటాము. అది నిజం కూడా ఇప్పటి వరకు. కానీ ఫ్యూయల్ బడ్డీ కంపెనీ ఏం చేసిందంటే బిజినెసెస్ టూ టైప్స్ ఉంటాయండి, B2B, B2C. ఓకే, ఈ ఫ్యూయల్ లో యా. సో ఈ బిజినెస్ B2B కూడా చేయొచ్చు మనము, B2C కూడా చేయొచ్చు అన్నమాట. అది ఎలాగో చూద్దామండి. ఈ ఫ్యూయల్ బడ్డీ కంపెనీ ఫ్రాంచైజ్ ఇస్తున్నారన్నమాట అందరికి. మన దగ్గర జస్ట్ 3,50,000 పెట్టుబడి పెట్టగలను నేను అని ఉంటే మనము మనకు వీళ్లతో మనము కనెక్ట్ అవ్వచ్చు. సో పేపర్ వర్క్ నుంచి లైసెన్సెస్ నుంచి అన్ని వీళ్ళే చూసుకుంటారు, అండ్ ట్రైనింగ్స్తో సహా ఇచ్చి వీళ్ళది ఒక యాప్ ఉంటుంది, ఫ్యూయల్ బడ్డీ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ త్రూ వీళ్ళకి మనము కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. కొన్ని అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఉంటాయి, అడ్రస్సెస్, ఇంకా ఐడి కార్డ్స్ ఇవి అది ఇస్తే చాలు. ఇది ఎంతగా మనకు బెనిఫిషియల్ అంటే, ఇప్పటి వరకు అన్ని అంటే ఏదైనా కానీ బట్టల నుంచి ఇంకా గ్రాసరీస్ నుంచి అన్నీ మనకి ఇంటికి వచ్చేవి కదా, ఇప్పుడు ఫ్యూయల్ కూడా ఆన్ డిమాండ్ మన చోటుకే వస్తుంది. ఎస్, అంతగా ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్గా మార్చేశారు వీళ్ళు. ఇంతకుముందు అన్ఆర్గనైజ్డ్ ఉండేది, ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి అయితే ఒక ట్యాంకర్స్ వెళ్ళేవి. సో ఇవి వచ్చేసి చిన్న చిన్న వాటికి కూడా మనము హాయిగా సప్లై చేయొచ్చు అన్నమాట. ఇది మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, దీన్ని సప్లై ఎక్కడ మనము చేయొచ్చు అని ఆలోచిస్తే, జనరేటర్స్ ప్రతి మీరు చూడండి, ప్రతి అపార్ట్మెంట్కి ఒకటో రెండో జనరేటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా కావచ్చు మ్యానుఫ్యాక్చరర్స్ అది చేస్తున్నారంటే కరెంట్కి ఆప్షన్ ఖచ్చితంగా అక్కడ జనరేటర్ ఉండాల్సిందే. తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్, ఫ్యాక్టరీస్, చిన్న చిన్న ఫ్యాక్టరీస్, వీటన్నిటికీ మనము సప్లై చేయొచ్చు అన్నమాట. ఇది జస్ట్ పెట్టుబడి 3,50,000 పెడతాము, పర్ ఇయర్కి 50 lakhs బిజినెస్ చేస్తున్నాము మనం అంటే 12,50,000 కంపెనీ నుంచి మనకు వస్తాయి, అంటే నెలకి 1 lakh. ఎస్. సో ఇంతగా ఈజీగా హాయిగా చేసుకోవచ్చు సిరి గారు. ఇక్కడ కస్టమర్స్కి ఎక్కువ మనం వెతకాల్సిన అవసరం లేదు, వీళ్ళు యాప్ త్రూనే మనకు కనెక్ట్ అవుతారు. ఓకే, వీళ్ళే అంత మొత్తం ప్రాసెస్ ట్రైనింగ్స్ లోనే అన్ని నేర్పించేస్తారు అన్నమాట. సో మన దగ్గర జస్ట్ 3,50,000 పెట్టుబడి ఉంది, నేను పెట్రోల్ బిజినెస్ చేసేకి నేను ఇంట్రెస్టెడ్ అంటే ఇది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ వీళ్ళు ప్రోడక్ట్ ఎలాంటివి సప్లై చేస్తున్నారంటే 3 types ఆఫ్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్నారు అన్నమాట. ఏంటి అండి అవి? ఎస్ సిరి గారు, ఇది వచ్చేసి మన కాఫీ మేకర్ ఉంటది కదా, అవును, అలాంటిది ఒక కెటెన్ లాగా టిన్ లాగా ఉంటది. సో ఫ్రమ్ దట్ వి విల్ అంటే ఒక ట్యాప్ ఉంటది, దాని త్రూ మనము ఫ్యూయల్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్టోరేజ్ ట్యాంక్, ఎలాగైతే ఇంటి పైన మనకు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా సెంటెక్స్, అలాంటి ఒక ట్యాంక్ ఇస్తారు. తర్వాత వచ్చేసి క్యాన్ లాగా ఒక 2 cans ఇస్తారనమాట, ఒక్కొక్క క్యాన్ 20 liters పట్టే క్యాన్ ఉంటది. సో అలా మనము తీసుకుని ఇక్కడ మన ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక షాప్ లాగా ఇంకా బయట కూడా పెట్టగలము అంటే అలా స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఇంత చిన్న వాటితోనే అంటే చిన్న చిన్న మొత్తంలోనే మనము బిజినెస్ చెయ్యొచ్చు అనేకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ బడ్డీ. సో ఫ్యూయల్ బడ్డీ అనేది వీళ్ళు ఎందుకు అసలు స్థాపించారు అంటే క్లమ్జీగా ఉండేదన్నమాట. పెట్రోల్ పంప్స్కి వెళ్తే అసలు పెద్ద క్యూ, వీళ్ళందరూ అంటే అందరూ అక్కడికే వెళ్ళి తీసుకోవాలి కదా. ఇది కూడా డిస్రప్టివ్ టెక్నాలజీ కిందే వస్తుంది ఈ బిజినెస్ కూడా. సో ఇది మెల్లగా ఇప్పుడు హోమ్ డెలివరీ లాగా మనకు ఫ్యూయల్ డెలివరీ చేసేస్తారనమాట.
ఇప్పుడు అందరూ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వచ్చేసి ఎల్పి గ్యాస్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ వస్తుంది కదా, అది ఎలాగా అంటే వీటికి కూడా సిద్ధంగా ఉన్నారనమాట. ఫ్యూచర్ లో ఇవి కూడా వాళ్ళ నుంచి మనము సప్లై తీసుకోవచ్చు, ఫ్యూయల్ బడ్డి నుంచి. సో వీళ్ళంతా ఫ్యూచర్డ్ ప్లాన్ అనమాట, ఫ్యూచర్ విజన్ పెట్టుకొని మొత్తం పెట్రోల్ నుంచి ఇంకా మనకు ఎల్పిజీ నుంచి ఎలక్ట్రిక్ ఇవన్నీ సప్లై చేసేకి చాలా చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. సో మనం ఇది ఎలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అంటే బి టు బి కూడా చేసుకోవచ్చు. బి టు బి అంటే ఇప్పుడు చెప్పాను కదా సిరి గారు, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కావచ్చు, జనరేటర్స్ ఉంటాయి వీళ్ళకి కావచ్చు, మనం చేసుకోవచ్చు. లేదు ఒక 20 లీటర్ క్యాన్ ఉంటుంది కదా, వీటితో డైరెక్ట్ కస్టమర్ కి కూడా మనము సప్లై చేయొచ్చు. సో ఇలా మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో చిన్న మొత్తంలో ఒక పెద్ద సక్సెస్ అనేది మంచి ప్రాఫిట్స్ తో చూడగలము సిరి గారు. విత్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంతవరకు చాలా మందికి కోట్లలోనే ఒక 3 crores ఉంటేనే చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ ఉండాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండాలి, ఎన్నో లైసెన్సెస్ పర్మిషన్స్ కావాలి, ఆ ల్యాండ్ మంచిగా ఉండాలి, వీళ్ళు మాత్రమే పెట్రోల్ పంప్ ది పెట్రోల్ బిజినెస్ చేయగలరు అనుకున్నారు కదా. ఇది మొత్తం ఇప్పుడు డెమాలిష్ చేసేసి వీళ్ళు చాలా మంచి పద్ధతిలో ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో చేశారనమాట. సో ఈ వీళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యేకి కూడా చాలా చాలా ఈజీ, ఒక జస్ట్ యాప్ త్రూ. తర్వాత వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తున్నానండి వెబ్సైట్ కూడా, ఈ వెబ్సైట్ కి మీరు కాంటాక్ట్ చేస్తే చాలన్నమాట. ఫ్రాంచైజ్ ఈజీగా మీరున్న చోటికే మీరు మీకు పెట్రోల్ వస్తుంది, తర్వాత ఎవరికైతే నీడ్ ఉంటుందో మీరు సప్లై చేయొచ్చు. ఎస్, ఒకటి ఫ్రాంచైజ్ మోడల్ గా, ఇంకొకటి మనం హోమ్ డెలివరీ చేసే ప్రాసెస్ గా, ఈ 2 విధాలుగా మనం ఈ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు అంటారు. అబ్సల్యూట్లీ సిరి గారు. అండ్ మరి ఇలా కొత్త కొత్త ఐడియాస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చండి? ఎస్ సిరి గారు, నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా, బిజినెస్ అలా ఎక్కడైనా నేను స్ట్రక్ అయ్యానా అంటే ఇప్పుడు చేస్తుంటారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నాకు చాలా అనుభవం ఉంది నేను చేస్తున్నానండి అని చేస్తుంటారు. ఈ డిస్ట్రప్టివ్ టెక్నాలజీ డిస్ట్రప్టివ్ సిస్టమ్స్ వచ్చాక చాలా మందికి స్టక్ అయ్యి ఉంటారనమాట. అంటే కొత్త పద్ధతులు వచ్చేసాయి, వీళ్ళు అడాప్ట్ చేసుకోలేక అక్కడే ఆగిపోతుంటారు. సో ఎలా మనం అడాప్షన్ మైండ్ సెట్ ఎలా పెంచుకోవాలి, తర్వాత మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మన బిజినెస్ ఇంకా ఎలా తీసుకెళ్లొచ్చు అనే ఐడియాస్తో పాటు హౌ టు బీ అ బిజినెస్ మైండ్ సెట్ అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆన్ 5th నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము, జూమ్ క్లాస్ ఫర్ 2 డేస్. సో ఇంట్రెస్ట్గా మీరు కూడా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.